ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో సీత గారి అక్క సుప్రియ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చూడడానికి అలానే ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? వెళ్ళక ముందు ఎట్లా అనిపించింది సీత గారిని చూశాక? అంటే మీ చెల్లిగారు కదా. తను ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి అనుకుంటూ ఉంది బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పి. సో డెఫినెట్లీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానని. వెళ్ళినప్పుడు కూడా తన హ్యాపీనెస్ అది, ఎస్ డెఫినెట్లీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఫ్యామిలీ. అంటే అంకుల్ గారికి ఇష్టం లేదు అని పద్మా గారు చెప్పారు. అంటే ఇంకా ఫాదర్స్ అన్నాక ఇష్టం లేదని కాదండి, ఇష్టం లేకపోతే ఇంత దూరం తను ఎప్పుడు వచ్చే కదా. వాళ్ళ సపోర్టే యాక్చువల్లీ, ఆడపిల్ల కదా అని అలా అ ఫాదర్ హీస్ కేరింగ్ అంతేగాని ఇష్టం లేకుండా ఎప్పుడు లేదండి. ఆయన అబ్జర్వ్స్ హీ వాజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే మీకేం ఇంట్రెస్ట్ లేదా యాక్టింగ్ సైడ్ వెళ్దామని? లేదండి, ఇద్దరు చూడడానికి ట్విన్స్ టైప్ ఆ క్యారెక్టర్. చిన్నప్పుడు అందరు ట్విన్స్ అనేవాళ్ళు, మేము సేమ్ కలర్ బట్టలు కూడా వేసుకునే వాళ్ళం. కానీ నాకేం యాక్టింగ్లో అట్లేదు ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా మీరు అలా వచ్చేస్తే మీ వెనకాల వచ్చేస్తారా కెమెరాలు పట్టుకుని అందరూ? తెలీదండి. ఏదైనా ఇన్సిడెంట్ చెప్పండి మీకు సీత గారికి వారు చిన్నప్పుడు మెమరీ ఏదైనా. ఇందాక ఎవరో అడిగితే చెప్పానండి. యాక్చువల్లీ ఒకటి ఐ విల్ ఫౌండ్లీ రిమెంబర్, ఆర్య మూవీ వచ్చింది అప్పుడు, ఆర్య 1, అల్లు అర్జున్ అందులో హీరోయింది. కమ్మల్ పోతే సరే ఇంకో కమ్మలు కూడా ఇవ్వు విసిరేస్తా అని తీసుకొని వస్తారు కదా. సో నేను సీత ఒకరోజు ఇసుకలో ఆడుకుంటున్నాం ఇంటి బయట, బౌండరీ వాల్ కడుతుంటే ఇసుక వేసారనమాట. ఆడుతూ ఉంటే తను పట్టీలు వెళ్ళిపోయాయి. నేనునే నాకు తెలుసు ఇంకో పట్టి ఎక్కడుందో, నేను సినిమాలో చూశాను, నా ఇంకో నీది ఇంకో సెకండ్ పట్టి కూడా తీసివ్వు, నేను వేస్తాను. ఆ సెకండ్ పట్టి ఎక్కడ పడిందో ఫస్ట్ పట్టి కూడా అక్కడే ఉంటుంది అని ట్రై చేశాను. 2 పట్టీలు పోయాయండి. సో మీరే ట్రై చేశారు? ఆవిడ కూడా తీసారా పట్టీలు? ఇంకొకటి కూడా తీసేసాను నేను ఆర్య సినిమాలో ఇన్స్పైర్ అయ్యి, ఇంకోటి కూడా దొరుకుతుంది అని నేను చెప్పేసి. అప్పట్లో డైమండ్ రింగ్ అదే ఉంటే ఇస్రేల్ నెలలో కూడా ఏదో దూకేస్తాడు కదా నార్మల్గా. అవునండి, అంటే మీకు నార్మల్గా బేబీ సినిమా ఆఫర్ ముందు కానీ వచ్చేటప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆవిడ వెళ్ళేటప్పుడు అందరు సపోర్ట్ కానీ ఫ్యామిలీ పరంగా? 100% అండి, మా పేరెంట్స్ ఆర్ సూపర్ సపోర్టివ్. మా లైఫ్లో నేను వేరే వేరే సిటీస్కి వెళ్ళాను, కంట్రీస్కి వెళ్ళాను, జాబ్ చేశాను. వాళ్ళు ఎప్పుడు ఎస్, ఐ నెవర్ హర్డ్ వాళ్ళ దగ్గర నుంచి నో అండి. ఎప్పుడు ఎస్ అనే మంచి మాట్లాడతారు, ఎస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. మేము ఇంత ఇండిపెండెంట్గా లైఫ్లో ఉన్నామంటే మా పేరెంట్స్ వల్లనే. అంటే ఇప్పుడు రెండు మేనేజ్ చేయగలదంటారా? ఇందాక రాయుడు గారు అన్నారు, సుబ్బారాయుడు గారు, రెండు జాబ్ని మూవీస్ని రెండు మేనేజ్ చేస్తూ చేస్తుంది. తనది తను మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ నైట్ షూటింగ్స్ అయితే వీకెండ్లో పెట్టుకుంటుంది, లేదంటే మార్నింగ్ షూటింగ్స్ అనుకోండి. తనది యుఎస్ షిఫ్ట్ కాబట్టి యుఎస్ కంపెనీకి జాబ్ చేస్తుంది. సో రాత్రి అంతా జాబ్ చేస్తుంది, పొద్దున్న 3-4 అవర్స్ పడుకుంటుంది అంతే, మళ్ళీ లేచి మళ్ళీ షూట్ ఏదన్నా ఉన్నా తను అట్లా హసల్ చేస్తూ ఉంది. 2 ఇయర్స్ నుంచి అలానే చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక మూవీ కూడా వచ్చిందని అంటున్నాం, పాన్ ఇండియా మూవీ ఆఫర్ ఏదో వచ్చిందని పద్మా గారు చెప్పారు. అంటే హీరో నేమ్ ఏదైనా మెన్షన్ చేయొచ్చా? పెద్ద స్టార్స్ లేకపోతే? తెలియదండి, అవునా? మేబీ మమ్మీకి తెలిసిందేమో, నాకు నిజంగా తెలియదు. తెలియగా అంటే తెలిసినా సరే తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నిజంగా తెలియదు. అంటే నాకు తను చెల్లి కదండి, నేను తనని అలా చెల్లి లాగానే చిన్న చిన్న ఇంట్లో విషయాలు కానీ, ఎలా ఆఫీస్ ఎలా నడుస్తుంది, షూట్ ఎట్లా, పైన పైన విషయాలు ఎక్కువ కానీ మాది వేరే పర్సనల్ థింగ్స్ ఉంటాయి.